ముంబై ఉగ్రదాడుల్లో నూట అరవై ఆరు మందిని బలి తీసుకున్న నేరస్తులకు శిక్ష పడేలా భారత్ చేస్తున్న పోరాటానికి భారీ విజయం లభించింది పాకిస్తాన్ మూలాలు కలిగిన కెనడా వ్యాపారవేత్త తెహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఆమోదం తెలిపింది భారత్ అమెరికా మధ్య నేరస్తుల ఒప్పందాన్ని సవాలు చేస్తూ రాణా తరపు న్యాయవాది చేసిన వాదనలను తోసిపుచ్చింది రెండు వేల ఎనిమిదిలో ముంబైపై జరిగిన ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు ప్రధాన అడ్డంకి తొలగింది భారత్కు అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాణా వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను అమెరికా కోర్టు కొట్టేసింది అయితే కాలిఫోర్నియా కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన తరఫున న్యాయవాదులు నైన్త్ సర్క్యూట్ కోర్టులో అప్పీల్ చేశారు తహవూర్ రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు అనుకూలంగా ఇటీవల కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది నవంబర్ కారుణ ముంబైలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ కేసులో తహవూర్ రాణా కీలక నిందితుడిగా ఉన్నాడు పాకిస్తాన్ మూలాలు కలిగిన కెనడాకు చెందిన వ్యాపారవేత్త రాణా ముంబై ఉగ్రదాడులకు ఆర్థిక సాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అంతేగాక ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి రాణా అత్యంత సన్నిహితుడు ఉగ్రదాడులకు ముందు ముంబైలో తహవూర్ రాణా తుది రెక్కి నిర్వహించినట్లు ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ విచారణలో భాగంగా గతంలో ని వెల్లడించాడు అమెరికాతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు జూన్ పదిన రాణాను అరెస్టు చేసేందుకు అనుమతి కోరుతూ భారత్ ఫిర్యాదు చేయగా జో బైడెన్ సర్కార్ కూడా మద్దతు తెలిపింది కాలిఫోర్నియా కోర్టు భారత్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాణా అదే కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేశారు ఈ సందర్భంగా వాదనలు వినిపించిన రాణా తరఫు న్యాయవాదులు కోర్టు తీర్పు భారత్ అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్నారు అమెరికా కోర్టు తన క్లయింట్ ను నిరపరాధిగా ప్రకటించిన అభయోగా పైనే భారత్ విచారణ జరపనుండటం ఒకటైతే విచారణ జరిపేందుకు అవసరమైన నేరాలకు పాల్పడినట్లు అక్కడి ప్రభుత్వం కారణాలను నిర్ధారించకపోవడం రెండోదని వాదించారు అయితే ఈ రెండు వాదనలను తోసిపుచ్చిన కాలిఫోర్నియా జిల్లా కోర్టు రాణా పిటిషన్లు కొట్టేసింది దీంతో రాణాను భారత్కు అప్పగించేలా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది అయితే ఈ ఆదేశాలను సవాల్ చేసేందుకు రాణాకు ఇంకా అవకాశాలున్నట్లు తెలుస్తోంది రైట్ ఆఫ్ పిటిషన్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ రాణా నైన్త్ సర్క్యూట్ కోర్టులో అప్పీల్ చేశాడు విచారణ పూర్తయ్యే వరకు భారత్కు అప్పగింతపై స్టే విధించాలని కోరాడు ఈ అభ్యర్థనపై కోర్టు త్వరలో విచారణ జరపనుంది మరో కేసులో ఉగ్రమోకలకు సాయం చేశాడనే ఆరోపణలపై గతంలో షికాగో కోర్టు రాణాకు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ప్రస్తుతం లాస్ ఏంజలస్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో రాణా శిక్ష అనుభవిస్తున్నాడు